Barat Pantaki. మనందరికీ హిందువుల గురించి కానీ అనవాలేం లేదు. ఇది కేవలం 1947 ఆగస్టు 14 నాడు మన దేశాన్ని ఏ రకంగా ఆ ఫోటో చూస్తుంటే తెలుస్తుంటుంది మీకు. అక్కడ ఒక భారతీయ సంబంధించిన ఒక భారతీయుడు ఏదైతే పొజిషన్ ఏ పొజిషన్లో కూర్చున్నాయి అంటే అన్యాయంగా అక్రమంగా ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకునేందుకే వారి ఎవరైతే త్యాగి ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేస్తేనే మనందరం కూడా ఇంత స్వేచ్ఛ వాయించుకుంటున్నాం. అలాంటి సభ్యులైన మేడిపట్టి ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ అయిన కొత్తగా లక్ష్మీనారాయణ గారికి, అలాగే కోఆర్డినేటర్ అయిన ఆగో లక్ష్మీనారాయణ గారికి, అసెంబ్లీ కోఆర్డినేటర్ అయిన నారాయణ యాదవ్ గారికి, ముందున కూర్చున్న మన తాత ముత్తాతల స్వతంత్రం కోసం పోరాడితేనే మనం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. అందరూ కూడా ఇక్కడ మీరందరూ కూడా మనందరం కూడా ఇక్కడ ఏదో ముఖ్యతలు ఉద్దేశంతో వచ్చుకోవడం కాదు. అందరం కూడా వారిని స్మరించుకొని ఈ దేశాన్ని మరింత పటిష్టంగా వారు దేనికోసం అయితే త్యాగం చేశారో ఆ త్యాగాన్ని గుర్తుంచుకుందామనే ఉద్దేశంతో వచ్చినాం. మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 1947 ఆగస్టు 14 తారీఖు నాడు దేశాన్ని రెండు ముక్కలుగా చేసి, ఒకటి భారతదేశం అని చెప్పి, ఇంకోటి పాకిస్తాన్ అని చెప్పి, మతపరంగా విభజించి, ఆర్థిక పరంగా కూడా విభజించి, లక్షల కోట్ల మంది ఇవాళ 1.5 కోట్ల మంది బంగ్లాదేశ్లో ఇబ్బంది పడుతుంటే మనకు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్లో అంతకంటే 3-4 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఇక్కడికి వచ్చినట్టుంటే వాళ్ళ ఆస్తులు, వాళ్ళు సంపాదించుకున్న అంతా కూడా అక్కడ వదిలేసుకొని ఇక్కడికి వచ్చిన సందర్భాలు, వస్తుంటే దారిలో కూడా ఊచకోత కోసిన సందర్భాలు, ఇలా సింధు ప్రాంతం కానీ, పంజాబ్ ప్రాంతం కానీ, జమ్మూ కాశ్మీర్లో మాట్లాడిన ప్రాంతం కానీ, బంగ్లాదేశ్ కానీ, లేదా లాహోర్ కానీ, కరాచీ కానీ, ఇవి అందరూ కూడా మన తాత పూర్వీకులు అందరూ కూడా ఇలా నిజామాబాద్లో చూస్తుంటే చాలా మంది సింధు వాళ్ళు, ఇక్కడ చూస్తుంటే కరాచీ వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ దేశాన్ని అన్యాయంగా అక్రమంగా కొంతమంది స్వార్థం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసిన రాజకీయ క్రీడలో మన దేశాన్ని విభజించి ఆ రోజు ఎంతో మంది ప్రాణాలు దొరికాయి. ఈ దేశ పోరాటం కోసం, స్వతంత్ర పోరాటం కోసం పోరాడిన వాళ్ళ త్యాగాలను వ్యర్థం చేసే విధంగా 14 ఆగస్టు ఈ విభజన గాయాల దినం అని చెప్పి నరేంద్ర మోడీ గారు తను ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు ఇది గుర్తు చేసుకుంటున్నారు? మనం ఏదైతే కష్టపడ్డామో, ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా, కార్లు కట్టుకున్నా, చెప్తారు మన తాత ముత్తాతలు ఇంత కష్టపడితేనే మనం ఈ పరిస్థితికి వచ్చినాం రా అని చెప్పి. మన తాత ముత్తాతలు ఎందుకు ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటాం? మనం తాత ముత్తాతలను గుర్తుంచుకునే మనం ఇంటి పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛావారిగా పిలుచుకొని ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం భారతదేశం అని గర్వంగా చెప్పుకుంటే, ప్రపంచ దేశాలు ఎక్కడికి పోయినా భారతదేశీయులు అని చెప్పి గర్వంగా మనకు స్వాగతం చెప్తుంటే ఆ రోజు గాయకుండా ఆ వారిని స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి నేను వారందరూ ఆ రోజు ఈ గాయాలు చేసిన వారి ఎవరు అందరికీ తెలుసు. ఇప్పుడున్న నేషనల్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్, ఆ రోజు దేశ విభజనలో వాళ్ళ పాత్ర ఏంటి, వారి పాత్రకు ఏ రకంగా ఒప్పుకున్నారు, మతపరంగా ఒక దేశాన్ని విభజిస్తూ అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ తెచ్చి ఇబ్బంది గురి చేసిన పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కోరేటువంటి ఆ రోజు మన కోసం, మన భవిష్యత్తు కోసం ఎన్నో వీరులను గుర్తు చేసుకోవాల్సిందిగా మరొకసారి ఇప్పటికీ చాలా మంది స్వతంత్ర సభ్యులు, కుటుంబస్తులు కూడా మనము ఆహ్వానించడం జరిగింది. వారందరినీ కూడా మీ పూర్వీకులు ఎవరైతే ఈ దేశం కోసం కష్టపడ్డారో ఈ సభ వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ నేను వేదిక మీద ఉన్న వేదిక ముందున్నాను. ఆ గాయాలలో ఎవరైతే బలిదానాలు చేశారో వారందరికీ మనస్ఫూర్తిగా ఒక 2 నిమిషాలు మనం అందరం మౌనం పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను.
ఓం శాంతి శాంతి. ఈ సమావేశాన్ని వేదికగా సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఒకటి రచించారు నేను కోరు. భారత్ మాతాకి జై. మరి ఈరోజు ఆగస్ట్ మరణించిన వారికి ఒక సంస్మరణ దినోత్సవంగా పట్నాను మనం పాటించాలని వారు పిలిపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని పార్టీ తరఫున చేపట్టాం. అదేవిధంగా ఈ స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి సయ్యద్ దత్తాత్రేయరావు శిర్పుర్కర్ గారి యొక్క మనవడు మధ్య ఉన్నారు. వారు ఉమామహేశ్వర్ శిర్పుర్కర్ వారు వచ్చేసి వారి తాతగారి యొక్క అనుభవాలను ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. మైక్ కరెక్ట్ మళ్ళీ ఇక్కడ రథాకాలంలో పోరాడుతూ 3rd June 1947 రోజు షహీద్ అయ్యారు. అండ్ ఆయన మనుగుల దత్తు అండ్ దత్తపల్ నాయక్ అని పేరుతో ప్రసిద్ధి చెందినవాడు. పెద్దవదారులో చిన్నగా గుడి కాదు, హౌస్ నెంబర్ 10-137 ఉంది. ఆయన స్వస్థవన్ సిర్పు డాక్టర్ సిర్పు. ఆయన 1945లో ఇక్కడ రథాకారులు ఏ విధంగా పంటలతో కొట్టేది ప్రజలను సత్తాయించేది వాళ్ళను పోరాటానికి వాళ్ళతో పోరాటానికి ఆధార హిందూ వచ్చేసి నిజాంబాద్ వచ్చేసి 3rd June 1947 రోజు బంబ్ రథాకారులతో పోరాడుతూ బంబ్ బ్లాస్ట్ అయ్యి హాస్పిటల్ వెళ్ళారు. 11th June 1947 రోజు చేయలేదారు. ఇక్కడ నందిగుట్టలో బంబ్ రైఫల్ విస్ఫోట్ అండ్ గురాబీన్ అండ్ ఇన్వెన్షన్ గురాబీన్ ఒకటే షాట్లో 50-60 చర్రాస్ ఒకటే షాట్గా అయింది. అది గురాబీన్ ఆయన ఇన్వెంట్ చేశారు. అండ్ దట్ నందిగుట్ట అనే కిలాయమో అక్కడ ట్రయల్స్ చేశారు. ఇంట్లోనే ఇక్కడ లెబార్టరీ ఉండేది ఇంట్లోనే చేశారు. అప్పుడు ప్రస్తుతం కూడా ఇంట్లో ఉంది. సగం కట్టాము ఇంకా సగం అట్లనే ఉంది. అండ్ వార్ వెపన్స్ ఏదైతే ఉంటే ఆయన యువకాలంలో ఉండే అంటే ఇక్కడ తయారు చేసి ఆధార్ ఎందుకు వస్తే సప్లై చేసి అండ్ ఓన్ కాస్ట్ అండ్ సింపుల్ రోజు నిందా దాదాపు 1971లో 39 acres ఆఫ్ ల్యాండ్ నాన్న నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గంగా ల్యాండ్ సీలింగ్ కింద ఇంట్లో పర్సన్స్ ఉన్నా కానీ దుర్మార్గంగా జబర్దస్తిగా వాళ్ళు 1971-72లో ల్యాండ్ సీలింగ్ కింద 39 acres వరకు ల్యాండ్ సీలింగ్ తీసుకున్నారు. సోదరు జయేష్ గారికి, స్థానిక ఎమ్మెల్యే అన్నారెడ్డి సుందర్ గారికి, జిల్లా కార్యదర్శి లక్ష్మణారాయణ గారికి, నాగో లక్ష్మణ గారికి, పెద్దలు మేడపాటి ప్రవేశ్రెడ్డి గారికి, నారాయణ చరిత్ర మనం చూసిన దాని విధంగా స్వాతంత్రం వచ్చి ఈరోజు మనకు సుమారుగా ఈ 80 సంవత్సరాలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ ఆనాటి గాయాలు ఆ జ్ఞాపకాలు దాని తాలూకా మచ్చలు ఇవన్నీ కూడా ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం
ఈ గాయాలు మనం మరవకముందే ప్రతి సంవత్సరం ప్రతి దశాబ్దానికి ఏదో ఒక గాయం మన వెంటాడుతూ ఉంది. ఈరోజు మనం 1947 ఆగస్టు 14 జరిగినటువంటి గాయాన్ని గుర్తించుకున్నటువంటి సందర్భంలో ఈరోజు బంగ్లాదేశ్ నుంచి ఆ దేశ ప్రధాని మన దగ్గరికి వచ్చినప్పుడు దేహీ శరణం అంటే భారతదేశం మనమందరం కూడా శరణ కోరిన వాడికి ఆశ్రమించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి హిందూ జాతి మంది. కానీ అక్కడ హిందువుల మీద దాడు చూసినా భయంతో భయంకరమైనటువంటి నరకం అనుభవిస్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రసార సాధనాల్లో కానీ మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకులకు సెక్యులరిజం అని చెప్పుకునేటువంటి నాయకులకు నేటి కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకారం తగ్గడం లేదు. ఎక్కడో ఏదో జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా చూపించడం దాన్ని పెద్దగా చూపిస్తున్నారు. కానీ హిందువులకు జరిగేటువంటి గాయాలు కానీ హిందువులకు జరిగేటువంటి బాధలు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఇక్కడ ప్రస్తావించరు. ప్రపంచ దేశాల్లో మన దేశం కాని దగ్గర మన హిందువులు బాధ జరుగుతూ ఉంటే, మన హిందువులు కష్టాలు పడతా ఉంటే, మన హిందువులు బాధపడతా ఉంటే, ఆ తల్లులకు కన్నీరు కలుగుతూ ఉంటే ఆ బాధని ఇక్కడ ఉన్నటువంటి మన పార్లమెంట్ స్థాయిలో మన ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడవు. కానీ ఇక్కడ దేశంలో హైదరాబాద్ పాత బస్తీలోనో మణిపూర్లోనో ఇంకొక దగ్గరనో ఏదో జరిగితే పార్లమెంట్ స్తంభించడం దేశంలో స్తంభింపజేయడం మాట్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో ఇటువంటి పార్టీలు ఇటువంటి నాయకత్వాలు ఉన్నటువంటి రోజులు మనం ఎప్పుడు కూడా ఇంకా స్మరించుకుంటూనే ఉండాలి. కాబట్టి ఈరోజు 1947 ఏదైతే గాయాలు పాలైనా ఏదైతే నష్టపోయినా అటువంటి కుటుంబాలందరూ కూడా మనమందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ నాకు అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ఈనాటి విమోచన గాయాల స్మారక దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దినేష్ కుమార్చారి గారికి, అలాగే ముఖ్య అతిథి ధన్పాద సూర్యనారాయణ గారికి, అలాగే సోదరులు మోహన్ రెడ్డి గారికి, అలాగే నారాయణ గారికి, అలాగే ముత్తంకర లక్ష్మీనారాయణ గారికి, అలాగే నాగోల లక్ష్మీనారాయణ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన అన్నదమ్ములకు ఒక చెల్లి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు పెద్దలు అనేక విషయాలు ఈ ఆగస్టు 14 గురించి చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈరోజు మనం విధిగా మనం ఈరోజు ఇంత దేశంలో ఇంత సుఖ సంతోషంతో ఉన్నామంటే వారు చేసిన త్యాగాలు తప్పకుండా సంవత్సరానికి ఒకరోజు గుర్తు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో 2021 శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం, అలాగే ఎవరైతే త్యాగరాలు ఉన్నారో వాళ్ళ సంతతిని సన్మానించుకోవటం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళకి సన్మానం చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విభజన జరిగింది 1947. అఖండ భారత్ ఈనాటి భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని కులాల మామనీయులు ఇంద్రుడు కలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఒక వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చి మన మధ్యన
కులాల గురించి లేకుంటే కులాల ప్రాతిపదికన విభజించి వారు పరిపాలించడం జరిగింది. భరతమాత సంఖ్యను పెంచడానికి అనేక మంది చంద్రశేఖర్ ఆజాద్ కానీ, సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు అటువంటి మహాబోధ త్యాగంతో లభించిన మన స్వాతంత్రం 1947 15 ఆగస్టు. కానీ స్వార్థ రాజకీయాల కోసం లేదా జిన్నాన్ని సంతోషపెట్టడానికి భారతదేశాన్ని 3 ముక్కలుగా చేయడం జరిగింది. కులాల మత ప్రాతిపదిక జిన్నాన్ని సంతోషపెట్టడానికి నైరుమీద గాంధీ మీద ప్రెషర్ తోటి పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ విభజించి ముస్లింలకు ఈ 2 దేశాలు ప్రకటించడం జరిగింది. కానీ ఆ దేశంలో ఉన్న పాకిస్తాన్లో ఉన్న హిందువుల గురించి మాత్రం నేను పట్టించుకోలేదు. మరి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఏ ప్రాతిపదికన వాళ్ళకు రక్షణ కల్పించాలా, ఏ ప్రాతిపదికన వాళ్ళకు మనము భారతదేశానికి తీసుకురావాలా, లేకుండా అక్కడ రక్షణ కల్పించాలనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ ముగ్గురు నాయకులు విభజించి హిందువుల గురించి మర్చిపోయిన గాలి పనిచేశారు. 14 ఆగస్టు రోజు పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన ఊచకోతలు, మహిళల పైన జరిగిన మానవ హోమం, వారిపైన జరిగిన అత్యాచారాలు మన రాబోయే తరం తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే ఈనాటి సమావేశం. ఎందుకంటే ఈరోజు కూడా ఆ పాప ఫలితం ఇప్పటి వరకు కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు గత 2 వారాల నుండి బంగ్లాదేశ్లో జరుగుతున్న, హిందువుల పైన జరుగుతున్న దాడులు, అదైత్యాలు, మహిళల పైన అత్యాచారం. 14 డిసెంబర్ 1947లో పాకిస్తాన్లో హిందువుల పైన జరిగిన ఊచకోతకు కట్టుబట్టలతోటి వారు శరణార్థులుగా భారతదేశానికి రావడం జరిగింది. పాకిస్తాన్లో బజార్లలో వాళ్ళన్నీ కూడా ఆస్తులన్నీ కోల్పోయి మహిళలు మానవ ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వస్తే వాళ్ళకి ఎక్కడ రక్షణ లేదు. ఆ రోజు 30% ఉన్న పాకిస్తాన్లో ఈరోజు 3%, బంగ్లాదేశ్లో 30% ఉంటే ఈరోజు 9%. అప్పటి కాంగ్రెస్ నాయకులు చేసిన పాప ఫలితమే ఈరోజు కూడా ఈరోజు వరకు మనం హిందువులను భరిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం పాముకు పాలు పోసి పెంచితే ఇస్కాన్ వాళ్ళు రోజు 2 లక్షల మందికి భోజనం పెడితే వాళ్ళు సున్నం పెడతా ఉన్నారు. వాళ్ళు ఆనాడు జరిగిన సంఘటనలు మనం అన్ని కూడా రాబోయే తరాలకు తప్పకుండా ప్రతి సంవత్సరం, ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దినాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాం. తప్పకుండా స్వతంత్ర సంపాదించిన 15 ఆగస్టుకు ఒక రోజు ముందు ఆనాడు హిందువులపైన జరిగిన సంఘటనలు తప్పకుండా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ కానీ ఒకటే మార్గము, హిందువుల ఐక్యత ఉంటే. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ సోదరులు చెప్పినట్లు పాలస్తీనా గురించో లేదా మణిపూర్ గురించో లేదా ఓల్డ్ సిటీ గురించో మాట్లాడే వాళ్ళకు ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనల గురించి ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ ఇతర పార్టీలు కానీ మాట్లాడే ధైర్యం లేదు, దమ్ము లేదు. కనుక ఈనాటి ఈ 14 ఆగస్టు రోజున
ప్రతి ఒక్కరం కూడా మన మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైతే ఉంది తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షుడు దినేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రకాయ్ రెడ్డి గారికి, సోదరు మోహన్ రెడ్డి గారికి, నారాయణ యాదవ్ గారికి, కొత్త లక్ష్మణ్ గారికి, నాగో లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, భవిష్యత్తులో మనమందరం గుర్తించుకునాలా, 1000 మందితోటి మనం 14th ఆగస్టు రోజు కార్యక్రమం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. హిందువుల పైన జరిగిన అఘాయిత్యాలు, మహిళల పైన జరిగిన అఘాయిత్యాలు మనం అన్ని స్మరించుకొని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన బాధ్యత మన భుజస్కంధాల పైన ఉందని తెలియజేస్తూ నాకు ఆహ్వానించిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మమ్మల్ని జరిగింది.